ఈ స్వామివారి టెంపుల్ అయితే మాత్రం పచ్చని పొలాల మధ్య చాలా ఆహ్లాదకరంగా అయితే ఉంటుంది. ఈ వాతావరణం గుళ్ళోకి ఎలాగైనా వైబ్రేషన్ అనేది వేరే విధంగా ఉంటుంది. ఆ మధ్యలో ఉన్న ప్లేస్లోనే RX100 సినిమా షూటింగ్, సాంగ్ షూటింగ్ అయితే చేశారు. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చందు ట్రావెల్ వ్లాగ్స్. ముందుగా అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. మనమైతే ప్రస్తుతం కోనసీమ జిల్లా రావులపాలెం మండలంలో గల వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్కి అయితే వచ్చాం. ఈ టెంపుల్లో కొలువైన వెంకన్నబాబుకి 7 వారాల వెంకన్నబాబు అని కూడా పేరుందండి. ఈ స్వామివారిని 7 శనివారాలు దర్శించుకుంటే కోరిన కోరిక ఎలాంటిదైనా సరే ఇట్టే తీరిపోద్దని భక్తుల అపార నమ్మకం. అదేవిధంగా శనివారం చూసుకుంటే ఈ టెంపుల్ అసలు ఖాళీ ఉండదు, ఇసుకేస్తారని జనం ఉంటారు. మనం ఈరోజు స్వామివారం అయినా సరే భక్తులు గుడికి తండోపతండాలకి అయితే వచ్చి స్వామివారిని దర్శించుకుంటున్నారు. మనమైతే గుళ్ళోకి అయితే వెళ్దాం, స్వామివారిని మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. అదేవిధంగా లోపల పచ్చిపూలతో డెకరేషన్ అయితే చేశారంట, అది కూడా చాలా క్లియర్గా మీకు వీడియో తీసి మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఫ్రెండ్స్, ఈ ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే రావులపాలెం నుంచి ఈ టెంపుల్ మనకు సరిగ్గా ఒక 4-5 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది. ప్రతి అరగంటకి కూడా ఈ గుడికి రావడానికి బస్సులు అయితే ఉంటాయి. ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీ అంత ఇబ్బంది ఉండదు. ఇక్కడ లోపలైతే స్వామివారి అన్నదానం అయితే జరుగుద్ది. ఈ శనివారం మాత్రమే కాదండి, ప్రతిరోజు కూడా ఇక్కడ అన్నదానం జరుగుద్ది అంట. కార్లు పార్క్ చేసుకోవడానికి, బండ్లు పార్క్ చేసుకోవడం కూడా చాలా విశాలమైన ప్రదేశం ఉంటుంది. కాకపోతే ప్రతిదానికి కూడా ఒక రేట్ ఉంటుంది. కార్ పార్కింగ్ అయితే 40 రూపీస్ ఉంటుంది. మిగిలిన కూడా మీకు ఇక్కడ డిస్ప్లేలో చూపిస్తాను. ఈ స్వామివారి టెంపుల్ అయితే మాత్రం పచ్చని పొలాల మధ్య చాలా ఆహ్లాదకరంగా అయితే ఉంటుంది. ఈ వాతావరణం గుళ్ళోకి ఎలాగైనా వైబ్రేషన్ అనేది వేరే విధంగా ఉంటుంది. మీరు కూడా నాతో పాటు స్వామివారి దర్శనం చేసుకుందాం. మనమైతే ఫస్ట్ టెంపుల్ లోపలికి అయితే వెళ్ళిపోదాం, వచ్చేయండి. సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఏంటంటే ఈరోజు న్యూ ఇయర్ స్పెషల్ డే కాబట్టి ఫస్ట్ డే రోజు వెల్కమ్ 2024 అని చెప్పి ఇక్కడ రాయడం జరిగింది. నార్మల్గా రాయలేదు, వీళ్ళు పచ్చిపూలతో రాశారు. అది ఆ డెకరేషన్ అయితే మామూలుగా లేదు, చాలా క్లాస్ ఉంది. గుడి చుట్టూ కూడా పచ్చిపూలతో డెకరేషన్ చేశారు. ఈ రోజు మాత్రం గుళ్ళో చాలా ఆధ్యాత్మికత చోటు చేసుకుంది. మెయిన్గా గోవిందనామస్మరణతో గుడి మొత్తం మారుమోగిపోతుందని చెప్పొచ్చు. మనమైతే దర్శనం చేసుకున్న టైం అయితే ఆసనమైంది, లైన్లో నుంచి దర్శనంగా అయితే వెళ్ళిపోదాం. మిగిలిన విషయాలు మనం గుడి నుంచి బయటకు వచ్చాక మాట్లాడుకుందాం. అతనికి దర్శనం అయితే చాలా బాగా జరిగిందండి. మా ఫ్రెండ్ అయితే వాళ్ళు తెలిసిన వాళ్ళు వీపీ పాస్ తీసుకున్నాడు. అందువల్ల దర్శనం ఇదివరకు నేను చాలా ఇబ్బంది ఫేస్ చేసేవాడిని. ఈసారి మాత్రం న్యూ ఇయర్లో ఫస్ట్ డే కాబట్టి దర్శనం కూడా చాలా పీస్ఫుల్గా చేసాడు మా వాడు. ఎందుకు బ్రో చెప్పు, అదేనా రికార్డ్ అవుతా తెలియదు. కానీ గుడి వాతావరణం మాత్రం చాలా ఆధ్యాత్మికత చోటు చేసుకుందండి. గుడి మొత్తం ఇక్కడ రాగానే అదో ఫ్రెష్ ఫీలింగ్ వస్తుంది.
భక్తులు చాలా ఆనందంగా బయటికి వెళ్తారు స్వామిని దర్శించుకున్న తర్వాత. ఆ వైబ్రేషన్ అలా ఉంటుంది మరి. తులవారం వేసే ప్లేస్ అనమాట అండి. పుట్టిన పిల్లలకి ఇక్కడ తులవారం వేస్తారు. ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది వెంకన్నబాబు గుడికి రైట్ సైడ్ లో శివాలయం ఉంటది. శివాలయాన్ని కూడా మొత్తం పచ్చిపూలతో డెకరేషన్ చేశారు. ఓం నమ శివాయ. ఈ టెంపుల్లో మనం చూసుకున్నట్లయితే శ్రీ అన్నపూర్ణ సమేత, శ్రీ విఘ్నేశ్వర స్వామి వారి అయితే కొల్లు తీరి ఉన్నారు. టెంపుల్కి ఎదుర్కొంటా నంది అయితే ఉంది. అన్నదానం నిత్యం జరుగుతుందండి ఇక్కడ. శివాలయంలో పంతులు గారితో అయితే మాట్లాడడం జరిగింది. ఇక్కడ నిత్యం అన్నదానం అయితే జరుగుద్దంట. టెంపుల్స్ టైమింగ్స్ కూడా ఆయనతోనే మాట్లాడాను, వీడియోలో ఉంటుంది క్లియర్గా చూడండి. ఈ భక్తుల సౌకర్యార్థం గుళ్ళోనే అన్నదానం జరుగుద్దంట. శనివారం మాత్రమే కాకుండా ప్రతి ఒక్క రోజు కూడా ఇక్కడ అన్నదానం జరుగుద్ది. ఒకసారి గుడి మొత్తం చూపిస్తాను. ఈ పైనుంచి గుడి చాలా క్లియర్గా పచ్చిపూలతో డెకరేషన్ చేశారు. అదంతా కూడా ఒకసారి చూడండి. ఈ వెంకన్నబాబుని ఏడు వారాల వెంకన్నని కూడా పిలుస్తారండి. ఈ స్వామివారి గుడికి వచ్చే భక్తులు ఏడు వారాలు స్వామివారిని దర్శించుకొని అష్టోత్తరం పూజ చేయించుకుంటే కోరిన కోరికలు తీరుద్దని భక్తులు అపారంగా నమ్ముతారు. అదేవిధంగా చాలామంది అయితే మోకాళ్ళ ప్రదక్షిణ కూడా చేస్తూ ఉంటారు. కోనసీమ ప్రజలకి స్వామివారు, ఈ వెంకన్నబాబు స్వామివారు చాలా స్పెషల్ అనే చెప్పాలండి. భక్తులు శనివారం చూసుకుంటే మాత్రం చాలా రద్దీగా ఉంటుంది టెంపుల్, ఎంత ఖాళీగా అయితే ఉండదు. ఈ పాత అంతా కూడా దర్శనం చేసుకుని ప్రదర్శన చేసే భక్తులు నడుస్తూ ఉంటారు, అస్సలు ఖాళీ ఉండదు. ఏడు వారాలు కంప్లీట్ చేసిన తర్వాత భక్తులు అయితే మాత్రం ఇక్కడ ఈ ప్రాంగణంలో అష్టోత్తరం పూజ చేయించుకుంటారండి. అంటే ఏడు శనివారాలు పూర్తి చేసిన తర్వాత ఏదో ఒక రోజు, శనివారం కాకుండా ఏదో ఒక రోజు వస్తే ఇక్కడ అష్టోత్తరం పూజ జరుగుతుంది. ఇదే ప్లేస్లో అష్టోత్తరం పూజ జరుగుతుందండి రోజున. ఈ ప్లేస్లో అష్టోత్తరం పూజ చేస్తారు భక్తులు. భక్తులందరూ ఇదే ప్లేస్లో కూర్చొని అష్టోత్తరం పూజ చేయించుకుంటారు. స్వామివారి టెంపుల్ని అలంకరించడంలో ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదండి. వీళ్ళు పచ్చిపూలు మాత్రం డెకరేషన్ ఎరగొట్టేశారు. ఈ డెకరేషన్ ఎవరు చేశారు కానీ హ్యాట్స్ ఆఫ్ అని చెప్పచ్చు. ఈ డెకరేషన్లో మళ్ళీ శివలింగాలు. బ్రో ఎలా చూడు బ్రో, ఎంత బాగుంది చూడు. ఫోటో ఇక్కడ తీసుకుంటే చూడగానే ఫోటో దిగాలి అన్నట్టు అనిపిస్తుంది అండి. ఇక్కడ ఇలా ప్రేమలకు రా బ్రో. ఎలా ఉంది ఎక్స్పీరియన్స్? ఎన్నోసారి గుళ్ళకి రాడా నువ్వు? యాక్చువల్లీ ఈ గుళ్ళు ఏడు శనివారాలు చేస్తే కోరుకున్న కోరికలు జరుగుతాయని ఎప్పటి నుంచో ఉన్నాను నానుడి. సో అది నేను ఆల్రెడీ ఒకసారి పాటించాను. నాకు అదేవిధంగా కాలేజ్లో సీట్ రావడం కానీ తర్వాత జాబ్ రావడం కానీ వచ్చిందని నేను నమ్ముతున్నాను. ఇక్కడ ఇది చేయడం వల్లే ఇప్పుడు కూడా చాలా ఏళ్ళ తర్వాత వచ్చాను. ఆల్రెడీ 2 ఇయర్స్ తర్వాత ఇక్కడికి రావడం జరిగింది. సో వస్తే అట్మాస్ఫియర్ అంతా చాలా ప్లెజెంట్గా, చాలా ప్రశాంతంగా ఉంది. అండ్ ఈ జనాలు ప్రతి గోవిందనామాలు అన్నీ వింటుంటే మాత్రం చాలా మనసు చాలా ఫ్రెష్గా అనిపిస్తుంది. న్యూ ఇయర్ రోజు ఇది ఒక తొలి రోజు. ఈరోజు ఫస్ట్ డే ఆఫ్ ద 2024. ఫస్ట్ డే మనం అయితే డివోషనల్గా ప్లాన్ చేసాం. సో చాలా బాగా స్టార్ట్ అయిందని ఇయర్ నా ఫీలింగ్. ఏమో వెంకన్నబాబు ఈ సంవత్సరం మరి ఆయన వాళ్ళిద్దరిని ఈ శైలి చూడాలి. ఫ్రెండ్స్ ఇదైతే అన్నప్రసాదానికి వెళ్ళే అన్నప్రసాదానికి వెళ్ళే వాళ్ళు ఈ లైన్లో నుంచి అయితే వెళ్తారు. ఇదైతే లైన్ చాలా లెందీగా ఉంది, వెళ్ళాలి వద్దనేది ఆలోచిస్తున్నాం. బ్రో ఏం చేద్దాం, వెళ్దామా?
ఏమో చూస్తాం అక్కడ దాకెళ్ళిన తర్వాత అన్నప్రసాదం దొరుకుద్దా లేదా ఈ లైన్ లో మేము నిజగలం నిలదు ఛాలెంజింగ్ ఉంది మాకు చూడాలి. లాస్ట్ మినిట్ లో మనకి దర్శనం దొరికింది దేవుడి దయవల్ల. అలాగే అదే విధంగా స్వామి ప్రసాదం కూడా దొరుకుద్ది అని ఆశపడుతున్నాం. చూసుకుంటే ఫ్యాన్లు అవి కూడా భక్తులు వచ్చే భక్తులకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా అక్కడ ఫ్యాన్లు అవి కూడా పెట్టడం జరిగింది. ఆలయ నిర్వాహకులు మాత్రం గుడి ఎక్కడ లోడ్ చేయకుండా చేస్తున్నారు. ఇది ఎండోమెంట్ డిపార్ట్మెంట్ అంటారు ఉందా టెంపుల్ టెంపుల్ మేనేజ్మెంట్ ఎవరో కానీ చాలా క్లీన్ గా మెయింటైన్ చేస్తున్నారు గుడి అంతా కూడా. భక్తులకి ఇక్కడ ఎటువంటి అసౌకర్యం కలగట్లేదు. చిన్నపిల్లల తల్లికి కూడా ఫీడింగ్ ఇవ్వడానికి కూడా ఒక రూమ్ అయితే అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ లైన్ల నుంచి వాళ్ళకి కూడా ఈ లైన్ల నుంచి అన్నప్రసాదం వెళ్ళే వాళ్ళు కూడా పెద్ద పైన ఫ్యాన్లు కూడా అరేంజ్ చేశారు. లైన్లోకి వచ్చి ఎంతసేపు అయింది బ్రో? 5 మినిట్స్ అయింది. 5 మినిట్స్ అయింది, కొంచెం గదిలింది. మా ఇంట్లో జనం కూడా కొంచెం మంది వస్తున్నారు. చూడాలి చివరి దాకా వెళ్తాము లేదా. లైన్ నుంచి అయితే బయటకు వచ్చాం, ఇక్కడ నుంచి ఎదురుకెళ్ళమన్నారు. స్వామివారి ప్రసాదం కోసం భక్తులు చాలా మంది అయితే ఇంకా ఓపిక్గా నీళ్ళు ఉంటున్నారు. మేము కూడా వాళ్ళతో పాటు ఉన్నాం. ఇంత లైన్ ఉందని నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇక్కడ నుంచి అయితే మేము బ్యాక్ వెళ్ళిపోతున్నాం. బయటికి వెళ్ళి 85 చేయడం బెస్ట్ అనిపిస్తుంది. కింద అడుగుని వెళ్ళడం అవసరమా? వెళ్ళిపోదాం బయటికి. నాకైతే ఓపిక లేదు, వెళ్ళిపోదాం అనుకుంటున్నా. ఏమంటే ఇంకైతే స్వామివారి ప్రసాద్ నేను అదృష్టం అయితే లేదు. లైన్ చూస్తే భయంగా ఉంది. దర్శనం అయితే బాగా చేసుకున్నాం, ప్రసాదంకి అయితే మాత్రం లైన్ చాలా హెవీగా ఉంది. అంత లైన్లో వెయిట్ చేసి అక్కడ నుంచి ఊపు లేక బయటకి అయితే వచ్చేసాం. బయట ఏదో ఒక టిఫిన్ చేసి మనం అయితే వెళ్ళిపోదాం. ఈ గుడి లోపల మొత్తం ప్లాస్టింగ్ లే చేయకముందు ఇది ఈ రోడ్ల మీద ప్రదర్శన చేస్తారండి జనాలందరూ కూడా. ఆ టైంలో కూడా ఇక్కడ ఖాళీ ఉండేది కాదు, ఇసుకేస్తే రాళ్ళ జనం కూడా ఇక్కడ ప్రదర్శన చేస్తూనే ఉండేవారు. చూసుకున్నట్లయితే ఈ లోపలికి వెళ్ళే దారిలో రైట్ సైడ్లో కొబ్బరికెళ్ళు అమ్మే కుట్లు, ఇంకా పూలు అమ్మే కుట్లు, ఇంకా చాలా చాలా షాపులు అయితే ఉన్నాయి. పరోక్షంగా స్వామివారు వీళ్ళకి ఏదో రకంగా అండగా ఉన్నాడని చెప్పాలండి. శనివారం మాత్రం వీళ్ళకి వ్యాపారం అయితే బాగానే జరుగుద్ది. ఆ లైన్ నుంచి లోపలికి వెళ్ళి బయటకు ఆల్రెడీ కడుక్కొని టికెట్ కౌంటర్ ఉంటుందండి. ఆ టికెట్ కౌంటర్లో దర్శనానికి ఏ దర్శనంకి వెళ్ళాలి ఏంటని కూడా అక్కడ టికెట్స్ ఉంటాయి. 200 దర్శనం, 50 రూపాయల దర్శనం, ఫ్రీ దర్శనం అని కూడా ఉంటుంది. దాన్ని బట్టి భక్తులు టికెట్ తీసుకుని ఆ లైన్ల నుంచి లోపలికి అయితే వెళ్ళి స్వామిని దర్శించుకుంటారు. ఇదంతా టెంపుల్ ప్రాంగణం అన్నమాట. బయట వెంకటేశ్వరం దర్శనం అయితే బాగానే అయిపోయింది. మనం అయితే ప్రస్తుతం ర్యాలీ అనే గ్రామంలో ఉన్నాం. ఈ ప్లేస్కి ఎందుకు వచ్చామంటే ఈ ప్లేస్లో చాలా మంది సినిమా షూటింగ్లు అయితే చేశారు. ఆర్ఎక్స్ హండ్రెడ్ ప్రతిరోజు పండగ, రీసెంట్గా వచ్చిన మంగళవారం సినిమా కూడా ఇక్కడే షూటింగ్ చేశారు. మనం అయితే ఆ ప్లేస్ని ఇప్పుడు చూద్దాం, వచ్చేయండి. ఆ మధ్యలో ఉన్న ప్లేస్లోనే ఆర్ఎక్స్ 100 సినిమా షూటింగ్, సాంగ్ షూటింగ్ అయితే చేశారు. వాటర్ బోటింగ్ కూడా చాలా బాగుంది. వాడపల్లి నుంచి ఇక్కడికి ఒక 3 కిలోమీటర్స్ ఉంటుంది. ర్యాలీ లాగ్లు అనమాట. వాడపల్లి నుంచి 5 కిలోమీటర్స్ దూరం ఉంటుంది. ర్యాలీ లాగ్లు అని కూడా మీకు గూగుల్లో కూడా ఈ లొకేషన్ ఉంటుంది. చాలా అంటే చాలా షూటింగ్స్ అయితే ఇక్కడ తెలుగు సినిమాలు షూటింగ్లు జరిగినాయి. చూడడం కూడా చాలా పీస్ఫుల్గా ప్లెజెంట్గా అనిపిస్తుంది ఈ లొకేషన్ అయితే. ఒకసారి మనం అటు సైడ్ వెళ్ళి ఫ్రంట్ వ్యూ ఒకసారి చూద్దాం.
ఫ్రెండ్స్ మనం అయితే కరెక్ట్గా లోకల్కి ఎదుర్కొంటూ ఉన్నాం. ఇది ఎంట్రన్స్ అనమాట. ఈ బ్రిడ్జ్ నుంచి అటు సైడ్కి ఇటు సైడ్కి దారి ఉంటుంది ఈ బ్రిడ్జ్. ఈ ప్లేస్ చూస్తే మీకు తెలిసిన వాళ్ళు చాలా సాంగ్స్ అయితే ఇక్కడ షూటింగ్ చేశారు. ఫ్లోటింగ్ ఒకసారి సౌండ్ వినండి ఎంత సౌండ్ వస్తుందో. చాలా ఎగ్జైటింగ్ ఉంది. ఒకసారి మనం మధ్యలోకి వెళ్దాం. ఫ్రెండ్స్ మనం అయితే ఈ మధ్యన మధ్యలోకి వెళ్తున్నాం. ఫ్రెండ్స్ చూసారు కదా ఎంత చక్కగా ఉందో. అటు వాటర్ ఇటు వాటర్ మధ్యలో మనం ఉన్నాం. ఈ ప్లేస్ అయితే చూడడానికి చాలా హ్యాపీగా అనిపించింది. మీకు ఈ ప్లేస్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఈ లోపల రావడానికి అయితే అక్కడ పర్మిషన్ తీసుకుని వచ్చాను. రెగ్యులర్ టైంలో అయితే లోపలికి అయితే పంపించారంట. మనం అయితే వెనకైతే వెళ్ళిపోదాం. ఒకసారి మీరు చూడండి ఒకసారి.